ప్రతి పాఠ్యాంశంలో మనకి విద్యార్థులను సంసిద్ధత చేయడం కోసం వారిని ఉన్మీక ఉన్మీకీకరణ చేయడం కోసం వారిని పాఠ్యాంశంలోకి లీనమయ్యే విధంగా తయారు చేయడం కోసము మనకి కొన్ని సంసిద్ధత కవితలు అనేవి మనకి ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది కవితలు కానీ పద్యాలు కానీ ఇది చాలా ముఖ్యమైనది అండి మనకి ఏ పాఠంలో ఏ కవితలు అనేవి ఇవ్వడం జరిగింది లేదా ఏ పద్యాలు ఇవ్వడం జరిగింది అనేది మనం గుర్తుంచుకోవాలి పాఠంలోని కవితలు అలాగే దాన్ని రాసిన వ్యక్తులు కూడా గుర్తుంచుకోవాలి భావాలు అయితే మనకు పెద్దగా అవసరం లేదు ఎందుకంటే మనకి ఎలాగా మనం ప్రతి పాఠ్యాంశంలో ముఖ్యమైన విషయాలు చదువుకుంటాం కాబట్టి కనీసం ఆ పద్యాలపైన అవగాహన తెలియాలండి అందువల్ల వాటిని విడిచిపెట్టకండి మిత్రులరా టెక్స్ట్ బుక్లో ప్రతి విషయం కూడా టెక్స్ట్ బుక్ ఉన్నటువంటి అట్ట కూడా ముఖ్యమైనది అది ఏ క్వాలిటీతో తయారు చేయడం జరిగింది ఎంత సైజు తయారు చేయడం జరిగింది ఇవి కూడా మనకు ముఖ్యమైన విషయాలే తర్వాత వాటి గురించి మాట్లాడుకుందాం ఇక్కడ ఆంధ్ర వైభవం పాఠ్య భాగంలో సంసిద్ధత పద్యం అనేది ఇవ్వడం జరిగింది విద్యార్థులను ఉన్మీకీకరణ చేయడం కోసము తెలుగు ధనము వంటి తేయ లేదు తెలుగు కవుల వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల ఈ పద్యము కరుణశ్రీ గారు కరుణశ్రీ విజయశ్రీ అనే పేర్లు ఇనుకుంటాయి ఈయన గురించి కవి పరిచయంలో మనం ఎక్కడైనా వచ్చేటప్పుడు తెలుసుకుందాం జంధ్యాల పాపి శాస్త్రి గారు ఇక్కడ తెలుగు బాల శతకం అనేది ఎవరిది అని డైరెక్ట్ బిట్టు వస్తూ ఉంటుంది మనకి తెలుగు బాల శతకము కరుణశ్రీ తెలుగు బాల శతకములో ఉన్నటువంటి పద్యము ఏ పాఠం యొక్క ఉన్మీకీకరణలో లేదా సంసిద్ధత పద్యంగా ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఆంధ్ర వైభవం అనే పాఠం గుర్తుకు రావాలి అలాగే దీన్ని రాసినటువంటి కవి కరుణశ్రీ లేదా జంధ్యాల శాస్త్రి లేదా విజయశ్రీ అని కూడా ఇచ్చే అవకాశం ఇవన్నీ బిరుదులు కరుణశ్రీ విజయశ్రీ అని కూడా తెలుగు ధనము వంటి తేయ లేదు తెలుగు కవులు వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా లలిత సుగుణజాల తెలుగు బాల ఇది ఇటువంటి పద్యాలు అనేవి ఇంకా వస్తూ ఉంటాయి అలాగే చూద్దాం మిత్రులరా దయచేసి స్కిప్ చేయకండి ఇక్కడ చూడండి ఇక్కడ వాచకంలో ఇవి చేయండి అని ఇవ్వడం జరుగుతుంది ఇవి చేయండి దాంట్లో అవగాహన ప్రతిస్పందన ఉంటాయి మనకి ఈ అవగాహన ప్రతిస్పందన ఎక్కువగా పిల్లల చేత మనము చేయించాలి వీటిని అవగాహన చేసుకోవాలి దానికి అదనకు అనుకూలంగా ప్రతిస్పందించాలి అలాగే కొన్ని ఇక్కడ రాయవలసినవి ఉంటాయి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి ఉంటుంది ఒక కవిత కానీ పేరాలు కానీ ఇచ్చేసి వాటికి ప్రశ్నలు ఇస్తూ ఉంటారు అటువంటి అంశాలు మనకి ఈ అవగాహన ప్రతిస్పందనలో వస్తూ ఉంటాయి ఇక్కడ ప్రశ్నాపత్రంలో కూడా తెలుగు ప్రశ్నాపత్రంలో మొదటి భాగం తెలుగు ప్రశ్నాపత్రం మూడు భాగాలు ఉంటాయి ఆ మూడు భాగాల్లో మొదటి భాగము అవగాహన ప్రతిస్పందన అలాగే వ్యక్తీకరణ సృజనాత్మకత లేదా స్వీయ రచన సృజనాత్మకత ఉంటుంది మూడో భాగం భాషంశాలు కాబట్టి అవగాహన ప్రతిస్పందనలు ఎక్కువగా మనకు తెలిసిందే పేరాలు ఇస్తూ ఉంటారు దానికి జవాబులు కిందనే ఇస్తూ ఉంటాడు అవి మనం పిల్లలు రాయాలి లేదంటే ఉపవాచకం టెన్త్ క్లాస్ అయితే ఉపవాచకం వరుస క్రమాలు ఇస్తూ ఉంటాడు అవగాహన చేసుకొని వాటిని వరుస క్రమంలో పెట్టాలి అలాగే పద్యం ఇస్తూ ఉంటాడు ఆ పద్యం అపరిచిత పద్యం లేదా పరిచిత పద్యం రెండి ఇస్తూ ఉంటాడు అదొకటి ఇదొకటి వాటికి ప్రశ్నలు తయారు చేయాలి లేదంటే శీర్షిక పెట్టాలి అనేక రకాలుగా ఉంటాయి ఇక ఇది అవగాహన ప్రతిస్పందలు ఏవే వస్తాయనే తర్వాత మళ్ళీ ప్రత్యేకంగా వీడియో చెప్దాం ఈ అవగాహన ప్రతిస్పందనలో మనకి అదనంగా పిల్లలకి అవగాహన చేసుకోవడం కోసం కవితలు పద్యాలు కూడా ఇస్తూ ఉంటాడు ఒక్కసారి అవి చూద్దామండి ఇక్కడ కవిత ఇవ్వడం జరిగింది కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇవ్వడం జరిగింది అవగాహన ప్రతిస్పందనలో ఇది ఎవరు రాశారనేది మనం తెలుసుకోవడం కోసం ఈ కవిత చదువుతామండి ఈ కవిత ఎవరిది అనేది మనకు తెలియాలి గోదావరి కృష్ణమ్మలు గొప్పెంట తోబుట్టువులు ఆంధ్రావని శోభిల్లెడు అన్నపూర్ణ విశాలాక్షులు పుట్టుచోటు మెట్టుచోటు పుణ్యభూమి గణ్యభూమి ఒకసారి మళ్ళీ రిపీట్ చేద్దామని ఇంకా ఉంది గోదావరి కృష్ణమ్మలు గొప్పెంట తోబుట్టువులు ఆంధ్రావని శోభిల్లెడు అన్నపూర్ణ విశాలాక్షులు పుట్టుచోటు మెట్టు చోటు పుణ్యభూమి గణ్యభూమి అలాగే సింగారము కొలువుగా బంగారము పండునలే సంస్కృతి ఇట వాకగట్టి సాగినది వాహినిగా నటించును మోహినిగా నటించును మోహినిగా సింగారము కొలువుగా బంగారము పండునలే సంస్కృతి యట వాకగట్టి సాగినదిక వాహినిగా నటించును మోహినిగా దీన్ని రాసినటువంటి ఈ కవిత రాసినటువంటి కవి కందుకూరి రామభద్రకవి కందుకూరి వీరశలింగ పంతులు గారు మనకి వెంటనే గుర్తుకొస్తారు ఈ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు కందుకూరి రామభద్ర కవి అని గుర్తుంచుకోవాలి మనకు కొత్త కొత్త వాచక వాచకాల్లో కొత్త కొత్త తెలియనటువంటి కవులు ఎక్కువగా పుట్టుకొస్తూ ఉంటారు మనకి తెలియదు అందువల్ల దయచేసి కౌలుపైన మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి మిత్రులరా ఈ కవితలు మనకి అర్థం మనకి అవసరం లేదు మనకు కనీసం అవగాహన తెలిసి ఉండాలి ఈ కవిత ఎవరిది అనేది కూడా దయచేసి ఇటువంటివి అవ్వకుండా ఉండడం కోసం ఇవి కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది అర్థం చేసుకోండి మిత్రులరా చాలా మనకి ఉపయోగకరంగా ఉంటాయి అనుకోకుండా ఇది ఇచ్చేస్తే అయ్యో ఇలా చూసి కూడా దానిపై దృష్టి పెట్టలేదని బాధపడుతూ ఉంటాం అందువలన దేన్ని విడిచిపెట్టకుండా ప్రతి అంశాన్ని కూడా తెలియజేసుకుందాం ఇక వీటి యొక్క భావాలు అర్థాలు అనేవి మనకు పెద్దగా అవసరం లేదు ఎవరు రాస్తారు ఏ పాఠంలో ఇవ్వడం జరిగింది అవగాహన ప్రతిస్పందన అనే విషయాలు మనం తెలుసుకోవాలి ఇక ఇంకొక ఉంది ప్రతి పాఠం చివర పాఠాంత పద్యము పాఠం యొక్క అంతములో పద్యాలు ఇవ్వడం జరుగుతుంది ఈ పాఠాంత పద్యం అనేది విద్యార్థులు చదువుకోవాలి లేదంటే అర్థం చేసుకోవాలి అప్పటికి అర్థం కాకపోతే ఉపాధ్యాయులు చెప్పాలి అలాగే సూక్తి కూడా ఉండదు అది కూడా మనం తెలుసుకుందాం అలాగే అదనంగా మిగతా పద్యాలు కూడా ఉంటాయి ఒకసారి చూద్దాం దయచేసి స్కిప్ చేయకండి చూడండి సుధల జల్లి దశల మధుర యాత్రలు చేసి దినదినాభివృద్ధి తీప్తి నిండి మెరుంగు దాల్చి క్రొంగొత్త సొగసుల తలుకు జిమ్ము భాష తెలుగు భాష పాఠాంతర పద్యంలో అలాగే పాఠం చివర ఇంకో కొన్ని పద్యాలు వస్తూ ఉంటాయి అవి కూడా ఒకసారి తెలుసుకుందాం ఈ పద్యాలు అది అధికంగా తెలుగు భాష గురించి వస్తూ ఉంటాయి అలాగే పాఠానికి సంబంధించిన పద్యాలు కొంచెం 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 భావయుక్తంగా కలిసినటువంటి పద్యాలు ఇస్తూ ఉంటాడు సుధల జల్లి దశల మధుర యాత్రలు చేసి దినదినాభివృద్ధి దీప్తి నిండి క్రమ్మెరంగు దాల్చి క్రొంగొత్త సొగసుల తలుకు జిమ్ము భాష తెలుగు భాష అని ఇవ్వడం జరిగింది ఇక ఇది ఈ పద్యాన్ని రాసింది ఎవరు అంటే కవి తిరుమల శ్రీనివాసాచార్యులు మనకి అధికంగా ఈ పద ఈ పేరు అనేది మనకి కనబడదు తిరుమల శ్రీనివాసాచార్యులు అని గుర్తుంచుకోవాలి మనం తిరుమల శ్రీనివాసాచార్యులు తలుకు జిమ్ము కొన్ని కొన్ని మీకు అర్థమయ్యేవి ఈ పద్యంలో కొన్ని కొన్ని పదాలు రౌండ్ చేసుకొని ఈ పేరుకి లింక్ ఇచ్చుకోండి గుర్తుంచుకోవడం కోసం కొండ గుర్తులుగా ఈ పద్యం తలుకు జిమ్ము భాష అనే నేను ఇది టిక్కి పెట్టుకున్నాను తలుకు జిమ్ అనే పదాన్ని టిక్కి పెట్టుకొని తిరుమల శ్రీనివాసాచార్యులు ఎందుకంటే తిరుమల తలుక్కు తలుకుమని మెరుస్తూ ఉంటుంది నాకు నచ్చినట్టుగా నేను పెట్టుకున్నాను అని ఒక ప మొత్తం కాకుండా కొన్ని కొన్ని పదాలు మనం కొన్ని కొన్ని దీనికి దీనికి లింకప్గా కొండగోర్తులు పెట్టుకోవడం జరిగింది ఇక భావం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ తెలుగు భాష అమృత జల్లులు జల్లి అన్ని దిక్కులా వ్యాపించి మధుర యాత్రలు చేసి దినదినము అభివృద్ధితో తేజస్సు నిండి కొత్త మెరుగులు పొంది కొంగొత్త అందాల కాంతులు చిందుతున్న భాష అని తెలుగు భాష యొక్క గొప్పతనం గురించి ఇక్కడ ఇది భావం వర్తిస్తుంది తిరుమల శ్రీనివాసాచార్యులు తిరుమల శ్రీనివాసాచార్యులు గుర్తుంచుకోవాలండి తిరుమల శ్రీనివాసాచార్యులు అలాగే ఇందులోనే మనకు సూక్తి ఇవ్వడం జరుగుతుంది అనేవి కూడా మనం చూసుకోవాలి సూక్తి సాహిత్యము జాతి యొక్క సంస్కృతిని ప్రతిబింబింపజేయాలి సాహిత్యం అనేది దేన్ని తెలియజేయాలంటే సంస్కృతిని ఏ సంస్కృతి అంటే జాతి యొక్క ఏ సాహిత్యం అయినా సరే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జాతి యొక్క సంస్కృతిని చేయాలి అని పేర్కొన్నది ఎవరంటే ప్రముఖ కవి విశ్వనాథ సత్యనారాయణ విశ్వనాథ సత్యం చాలా ప్రా తెలుగు సాహిత్యంలో చాలా ఫేమస్ చాలా ప్రముఖమైన వ్యక్తి కవి ఈయన గురించి ఇచ్చినటువంటి సూక్తి ఈయన పేర్కొన్నటువంటి సూక్తి కూడా మనం గుర్తుంచుకోవాలి సాహిత్యం అనేది జాతి యొక్క సంస్కృతిని చేయాలి అనేది ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ గారు ఈ పాఠ్య భాగం చివరిలోని పాఠాంత పద్యాల తరువాత మేటి పద్యాలు అనే ఆప్షన్స్తో కొన్ని కొన్ని ముఖ్యమైన పద్యాలు అనేది ఇవ్వడం జరుగుతుంది విద్యార్థులు వీటిలు కూడా అదనంగా చదువుకోవాలి తెలుసుకోవాలనే ఉద్దేశంతో కాబట్టి మనం కూడా తెలుసుకోవాలంటే తేనీయ గనీభవించి ముత్తెముల వంటి పలుకులైన విధాన సుస్వాదు సుఖ కలధ్వనుల్ మృతుచ్చారణ లలిత మధన పాకముల చిక్కబడి తెనుగు పలుకులయ్యన్ అని పేర్కొన్నటువంటి కవి ఎవరు ఈ పద్యాన్ని చెప్పినటువంటి కవి ఎవరంటే రాయప్రోలు సుబ్బారావు గారు రాయప్రోలు సుబ్బారావు గారు పాత వాచకల్లో మనం ఈయన యొక్క పాఠ్యాంశం అనేది తెలుసుకున్నాము కొత్త వాచికల్లో వచ్చింది కాబట్టి ఈయన యొక్క పద్యం అనేది ఇవ్వడం జరిగింది తేనె గనీ భవించి ముత్తెముల వంటి పలుకులై విధాన సుస్వాదు సుఖ కలధ్వనుల్ రుతుచ్చారణ లలిత మదన పాకముల చిక్కబడి తెలుగు పలుకులయ్యను అని చెప్పినటువంటి కవి రాయప్రోలు సుబ్బారావు గారు ఇక్కడ ఇంకా చాలా ముఖ్యమైనటువంటి పద్యం ఇది ఇది సాహిత్యం కూడా మనకి వస్తూ ఉంటుంది జనని సంస్కృతంబు సకల భాషలకు దేశ భాషలందు తెలుగు లెస్స జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చు బిడ్డ మేలుగాదే ఈ పద్యం జరిగింది శ్రీ ఈ పద్యం రచించిన కవి శ్రీనాథుడు శ్రీనాథుడు అండి మన తెలుగు సాహిత్యంలో చాలా చాలా పేరు కవి శ్రీనాథుడు జనని సంస్కృతము సకల భాషలకు అన్ని భాషలకు తల్లి వంటిది జనని తల్లి సంస్కృత భాష సంస్కృత భాష నుండి మిగతా భాషలన్నీ పుట్టాయని భాషా చరిత్రకారులు చెబుతారు కాబట్టి దేశ భాషలందు తెలుగులెస్సా అని అన్నది ఎవరంటే వెంటనే మనకి శ్రీకృష్ణదేవరాయలు పెట్టేస్తుంటాం ఉంటాం కరెక్టే ఈ ఆప్షన్లో శ్రీకృష్ణదేవరాయలు శ్రీనాథుడు ఇచ్చేటప్పుడు ముందుగా మనం శ్రీనాథుడి గురించి పెట్టుకోవాలి శ్రీనాథుడి యొక్క ఆప్షన్ ఇస్తే శ్రీనాథుడి పెట్టాలి లేదంటే ఒకవేళ శ్రీనాథుడు లేదంటే తప్పకుండా మనం శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు ఉంటాం దేశ భాషలందు లెస్స అని అన్నది శ్రీనాథుడు జగతి తల్లి కంటే సౌభాగ్య సంపద మెచ్చుటాడు బిడ్డ మేలుగాదే ఇక్కడ ఈ రెండు వాక్యాలు మనకు ముఖ్యమైన జనన సంస్కృతము సకల భాష అన్ని భాషలకు తల్లి వంటిది సంస్కృత భాష దేశ భాషలందు తెలుగు లెస్స అని మొదటిగా అనేది ఎవరంటే శ్రీనాథుడు ఈయనకన్నా ఇంకొక కవి ఉన్నారు ఇవన్నీ కూడా మన కవి పరిచయంలో తెలియచేసుకుంటాం ఇక్కడ ఇది ఇవి మేటి పద్యాలు తర్వాత పద్యాత్మక పొడుపు కథలు కూడా ఇవ్వడం జరిగింది ఆ పద్యాత్మక పొడుపు కథలు ఒకసారి చూద్దాం మిత్రులరా పద్యంలో ఉన్నటువంటి పొడుపు కథలు రాతి పేరే కానీ మెత్తగా ఉంటుంది దంతకర్ర పేరే దంచలేదు చెక్కిలమ్ము లాగు చచ్చి ఉంటుంది రైలు బండిలాగా పాకుతుంది ఇది మనకి కొన్ని కొన్ని మనకు తెలిసిపోతూ ఉంటాయి ఇక్కడ రోకల బండి ఇచ్చాడు కాబట్టి మనం చెప్పేసుకుంటాం ఒకరు ఇవ్వకపోతే కొన్ని కొన్ని ముఖ్యమైనవి వ్యవస్థ ఉన్నాయో అవి చూసుకుంటే మనకు వచ్చేస్తుంటాయి రాతి పేరే కానీ మెత్తగా ఉంటుంది దంతకర్ర పేరే దంచలేదు రోకలి బండ చక్కిలమ్మలాగా చచ్చిపడి ఉంటుంది రైలు బండిలాగా సాగిపోతుంది అనేది రోకలి బండ తర్వాత ఇంకొక పొడుపు కథ కనులు మూడు గలవు కాదు త్రినేత్రుండు పక్షిగాడు చెట్టు పైన ఉండు జలము దాల్చియుండు నీలి మేగుడును గాడు దీని భావమేవి తిరుములేష అని ఇవ్వడం జరిగింది కనులు మూడు గలవు కాదు త్రినేత్రుడు పక్షిగాడు చెట్టు పైన ఉంటాడు అలాగే జలము దాల్చి నీలి మేఘడు కాడు మేఘం అనేది కాదు దేని భావం ఏంటి తిరుమలేష అని ఇవ్వడం జరిగింది మనకు అందరికి తెలిసిన విషయమే టెంకాయ కొబ్బరికాయ మనకి ఈ పాఠాంత పద్యము అలాగే మేటి పద్యాలు లాగే పాఠాంత అంశమని కొన్ని కొన్ని పాఠాల్లో గద్యాన్ని ఇవ్వడం జరుగుతుంది ఇది విద్యార్థులు అదనంగా తెలుసుకోవాలి కాబట్టి మనం కూడా వీటిని దృష్టిలో పెట్టుకొని ఒకసారి చదువుకోవాలి తెలుగు భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సిపి బ్రౌన్ అంటారు సిపి బ్రౌ బ్రౌన్ యొక్క పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ అని మనం గుర్తుంచుకోవాలి ఈయన గురించి ఇక్కడ జరిగింది ఈ పాఠంలోని ఆంధ్ర వైభవంలో ఆయన గురించి చెప్పుకోవాలంటే సిపి బ్రౌన్ పూర్తి పేరు అలాగే ఇక్కడ మనకి ముఖ్యమైన విషయాలు ఆంధ్ర భాషోద్ధారకుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ ఇక్కడ ఈయన మనకి ఇక్కడ తెలుగులో తెలుగువారి యొక్క ఉపకారం అంటే తెలుగువారికి మేలు చేసినటువంటి విదేశీయులు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు సర్ థామస్ మన్రో ఈయన్ని మొన్రోలు అప్ప అంటారు ఇక్కడ రాయలసీమ ఈ ప్రాంతంలో ఈయన పేరుతో అనేక మంది పిల్లలు కూడా అక్కడ ఈయన పేరుతో పెట్టడం జరిగింది అలాగే కల్నన్ కాలిన్ మెకంజీ కల్నల్ కాలిన్ మెకంజీ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అలాగే సర్ ఆర్ధర్ కాటన్ సర్ ఆర్ధర్ కాటన్ అనేది మనకి ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ అని మనకు తెలుసు ధవలేశ్వన్ దగ్గర ఆయన యొక్క విగ్రహం అక్కడ ఉంటుంది సార్ ఆర్ధర్ కాటను వీటితో పాటుగా సిపి బ్రౌన్ కూడా ప్రముఖులు అని ఇవ్వడం జరిగింది సార్ థామస్ మన్రో కల్నన్ కాలిన్ మెకంజీ సర్ ఆర్ధర్ కాటను సిపి బ్రౌన్ వీరు తెలుగు వారిలో పరిపాలించిన విదేశీల్లో తెలుగువారికి సేవ చేసి తెలుగువారికి అభివృద్ధి కోసం పాటుపడిన వ్యక్తులు వీళ్ళు ఇక ఈయనికి సిపి బ్రౌన్ గారికి రీత్యా తెలుగు భాష నేర్చుకోవడం కోసం అవసరమైంది దానికోసం ఈయనకి నేర్పినటువంటి తెలుగు భాష నేర్పినటువంటి వ్యక్తి ఎవరంటే వెలగపూడి కోదండరామ పంతులు గారు వెలగపూడి కోదండరామ పంతులు గారు అని గుర్తుంచుకున్నాం మనం వెలగపూడి కోదండరామ పంతులు గారు దీని మనకి అరుదైనటువంటి బిట్టు మనకు దొరకదు వెలగపూడి కోదండరామ పంతులు గారు సిపి బ్రౌన్ గారికి తెలుగు భాష నేర్పించారు ఈయన ఎన్ని నెలలో నేర్చుకున్నారంటే పదహారు నెలల్లో పదహారు నెలల్లో తెలుగు భాషను అనర్ఘలంగా నేర్చుకోవడం జరిగింది దాంతో పాటుగా అనేక రకాలైనటువంటి గ్రంథాలను సేకరించాడు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టేసి తెలుగు భాషను ఉద్ధరించాడు ఈయన ఈయన కనుక లేకపోతే కొన్ని రచనలు మనకి కనబడవు ఆ రచనలు ఏమిటి చూద్దాం ఇకన ఎక్కువగా తాళపత్రాలను గ్రహించాడు అందులో మనకి ప్రముఖమైన వ్యక్తి వేమన వేమన మనకు కనబడ్డాడంటే సిబి బ్రౌన్ వల్లే సిబి బ్రౌన్ కనుక లేకపోతే వేమన మనకి అందుబాటులో ఉండడు తెలుగు సాహిత్యంలో ఈయన ఈయన ఏమేమి సేకరించి చూద్దామంటే వేమన శతక పద్యాలు ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పేటప్పుడు చెబుతాను అలాగే మనం వేమన గురించి ఒక వీడియో గంట వీడియో చేయడం జరిగింది పూర్తి సమాచారం అందులో ఉంటుంది మీకు కావాలంటే ఒకసారి చూడవచ్చు వేమన గురించి ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది లేదంటే మన ప్లేలిస్ట్ చూసినా కనబడుతుంది చాలామంది చూస్తున్నారు మన మిత్రులు కూడా వేమన గురించి కంటెంట్ వేమన శతక పద్యాలు సేకరించింది ఎవరంటే సిపి బ్రౌన్ అలాగే వసు చరిత్ర మనకి ప్రబంధాల్లో ప్రముఖమైనటువంటి వసు చరిత్ర రామరాజభూషణుడు రాసినటువంటి ప్రబంధము వసు చరిత్ర అలాగే పల్నాటి వీరచరిత్ర శ్రీనాథుడు రాసినటువంటి పల్నాటి వీరచరిత్ర అలాగే అలసాని పెద్దన రచించిన మను చరిత్ర అలాగే పెంగిల సూర్ణ రచించినటువంటి కళాపూర్ణోదయము అలాగే మనకి కైఫియతులు ఉంటాయి తెలుగులో ఈ కఫీ కైఫీయత్తులు అలాగే బైబిల్ కథలు వీటిని సేకరించినది ఎవరంటే సిపి బ్రౌన్ గుర్తించుకోవాలి ఆయన కనుక లేకపోతే ఈ రచనలు మనకు అందుబాటులో ఉండవు ఏమిటండి వేమన శతక పద్యాలు అలాగే వసు చరిత్ర పల్నాటి వీరచరిత్ర మను చరిత్ర కళా పూర్ణోదయం కైఫియత్తులు బైబిల్ కథలు సేకరించి గ్రంథాలు కూడా ప్రచురించే వ్యక్తి సిపి బ్రౌన్ గారు వేమన పద్యాలను ఆంగ్లంలో కూడా అనువదించడం జరిగింది ఆయన కృషితో తెలుగు సాహిత్య శోభ ఖండాంధ్రాలకు వ్యాపించింది ఈయన కనుక లేకపోతే మన తెలుగు విదేశాలకు కూడా అంత తొందరగా వ్యాపించి ఉండదు అలాగే ఈయన యొక్క నిఘంటువులు ఎప్పుడు కూడా మనకి అందుబాటులో ఉంటాయి తెలుగు ఆంగ్లం నిఘంటువు ఆంగ్లము తెలుగు నిఘంటువులు అనేవి ఈయన యొక్క ప్రత్యేక రచనలు ఈ సిపి బ్రౌన్ గారు ఇది మనకి పాఠాంత అంశము మనకి తెలుసుకోవాలి మిత్రులరా దయచేసి మీ దగ్గర టెక్స్ట్ బుక్లు అంటే మనం చెప్పుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అలాగా అండర్లైన్ గీసేయండి గీసేసి ఒక దగ్గర రాసుకోండి మామూలుగా చూడండి అంతే ఎక్కువగా పాఠంలో విషయాలు మనం ఎక్కువ దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి ఇవి మిత్రులరా మరి ఈ విషయాలు మనం పేర్కొనడానికి కారణం అంటే వాచకంలో ప్రతి అంశాన్ని కూడా టచ్ చేస్తూ ఉండాలి కొన్ని కొన్ని విషయాలు చెప్పేసి కొన్ని కొన్ని ఆపిస్తే మనకి తెలియని విషయాలు మనకి తెలియకపోతే చాలా ఇబ్బంది కాబట్టి తెలియనివి కూడా తెలుసుకోవాలి ముఖ్యమైనవి ఏవి చదవాలి ఏం చదవకూడదు అందువలన ప్రధానంగా పాఠ్యాంశంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు తెలుసుకొని పాఠ్యాంశానికి ముందు ఇచ్చినవి పాఠ్యాంశానికి తర్వాత ఇచ్చినవి కూడా తెలుసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ఎక్కువ మార్కులు పోయేవి ఏంటంటే వ్యాకరణ అంశాలు అవి కూడా మనం అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే ఈ ప్రతి వీడియోకి ఒక లైక్ చేసి కొంచెం సపోర్ట్ అందించిన మిత్రులరా ఇక మళ్ళీ క్లాస్తో మళ్ళీ ప్రారంభిస్తాను అంతవరకు సెలవు జై హింద్